బాంబే హైవే పేరు అన్న త్రిపులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీకి దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. వేకప్ ఇండియా డాట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జై జవాన్, జై కిసాన్, అన్నదాత సుఖీభవ, ఈ నినాదాలు మనందరికీ తెలిసిందే. తన చెమటతో మట్టిని తడిపి ఆ బురద నుండి బువ్వను పుట్టించే రైతన్నలకు కోట్ల కోట్ల కాషాయి దండాలు. దేశానికి రైతే వెన్నుముక అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ రైతుల జీవితాలకు భద్రత, బ్రతుకుల్లో భరోసా నిత్యం నింపే మోడీ నాయకత్వంలోని రైతు పక్షపాత ప్రభుత్వం మరోసారి ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువుల సబ్సిడీకి 1,08,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరంలో వేసంగి ఖరీఫ్ 2 సీజన్స్కు 216,000 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లాభం చేకూరుతుంది. గతంలో డీఏపీపై 1,200 రూపాయల సబ్సిడీ ఇస్తూ ఉండగా దానిని ఈసారి ఎకాయకిన 1,650 రూపాయలకు పెంచారు. యూరియాపై ఇంతకుముందు 1,500 రూపాయల సబ్సిడీ ఇస్తూ ఉండగా ప్రస్తుతం సబ్సిడీని 2,000 రూపాయలకు పెంచారు. పూర్వం ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంపై 900 రూపాయల సబ్సిడీ ఉండగా ప్రస్తుతం దాన్ని 1,015 రూపాయలకు పెంచారు. ఇక ఎస్ఎస్బి అంటే సల్ఫర్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియాపై ఉన్న 315 రూపాయల సబ్సిడీని 375 రూపాయల వరకు పెంచారు. కేంద్ర సర్కార్ రబీ ఖరీఫ్ సీజన్లో కలిపి పెద్ద ఎత్తున అందిస్తున్న ఎరువుల సబ్సిడీల వల్ల రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఎరువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ ఆ భారం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం తన ఖజానా నుండి భరించాలని ఈ నిర్ణయం వెనుక ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమే కారణం. ఈ నిర్ణయంతో పంటలు సమృద్ధిగా పండి ప్రపంచానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ దేశం అవతరిస్తుంది. మోడీ సర్కార్ నిర్ణయంతో వ్యవసాయం దండుగా కాదు పండుగ అని నిరూపించే అవకాశం భారతదేశ రైతాంగం చేతుల్లో ఉంది. బురదలో నుండి పుట్టిన పువ్వు పార్టీ, అదే బురదలో నుండి బువ్వ పుట్టించే రైతన్నలకు అండగా ఉండటం అన్నది అత్యంత సహజ పరిణామం. అయితే ఇంత పెద్ద వార్త కాబట్టి సహజంగా బ్యానర్ ఐటమ్గా ఈ వార్తకు పెద్దపీట వేయడం మీడియా బాధ్యత. కానీ తెలుగు ప్రింట్ మీడియా బాధ్యత మరిచి లోపల పేజీల్లో సింగిల్ కాలం వార్తగా వేయడం వారి విఘ్నత. అయితే ఎలక్ట్రానిక్ మీడియా ఈ వార్త విషయంలో విలువలను పూర్తిగా గాలికి వదిలేసి ప్రసారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, తగిన సమయంలో తగు రీతిలో బుద్ధి చెప్తారు. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.